హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంస్కృతి. మన పురాణ పాత్రలు మొదటి భాగంలో దధీచి గురించి తెలుసుకుందాం. ఇతడు భార్గవ వంశంలో చ్యవన మహర్షి సుకన్యల పుత్రుడు. సుకన్య శర్యాతి మహారాజు కుమార్తె. ఒకరోజు సుకన్య తండ్రితో కలిసి అరణ్య విహారానికి వెళ్ళింది. అక్కడ చ్యవన మహర్షి తపోనిష్టలో ఉన్నాడు. శరీరం పుట్టతో ఉన్నా కళ్ళు మాత్రం మహా తేజస్సుతో వెలిగిపోతున్న చ్యవనుణ్ణి ఆమె మహర్షి అని భావించకపోవడం వలన ఆ వెలుగుతున్న కళ్ళను మినుగురులని భావించి ఒక పుల్లతో పొడిచింది. దాంతో అతడి కళ్ళు పోయాయి. శర్యాతి మహారాజు జరిగిన పొరపాటుకు ఆయన కాళ్ల మీద పడి క్షమాపణ కోరాడు. చ్యవనుడు సుకన్యను తనకు ఇచ్చి పెళ్లి చెయ్యాలని శర్యాతిని కోరడంతో చేసేదేమీ లేక సుకన్యను ఆ మహర్షికిచ్చి పెళ్లి చేశాడు శర్యాతి. సుకన్య చ్యవన మహర్షికి అర్ధాంగిగా భక్తి శ్రద్ధలతో సేవిస్తూ తన జన్మను సార్థకం చేసుకుంది. ఇంద్రుడు అయాచితముగా దధీచి వద్దకు వచ్చి అనేక మహాస్త్రాలను బ్రహ్మ విద్యను అతడికి బోధించాడు. అయితే వీటిని మరెవ్వరికీ నేర్పించరాదని, ఆ విధంగా నేర్పించినట్లయితే దధీచి శిరస్సును నరికివేస్తానని చెప్పాడు. కొంతకాలానికి అశ్విని దేవతలు దధీచి వద్దకు వచ్చి ఇంద్రుడు తనకు నేర్పించిన విద్యలు వారికి నేర్పించమని అడిగారు. అయితే ఇంద్రుడు తనకు విధించిన నిబంధన అశ్విని దేవతలకు తెలియచేశాడు దధీచి. శాస్త్ర విద్యా నిపుణులు దేవవైద్యులైన అశ్విని దేవతలు అతడి తలను తామే స్వయంగా ఖండించి ఆ శరీరానికి గుర్రంతలను అతికించారు. తరువాత వారు దధీచి ద్వారా మహాశాస్త్రాలను అభ్యసించారు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు మహోగ్రుడై దధీచి యొక్క అశ్వశిరస్సును ఖండించాడు. వెంటనే అశ్విని దేవతలు తాము భద్రపరచిన దధీచి తలను తెచ్చి అతడి మొండెంనకు అతికించారు. ఆ తర్వాత వృత్రునితో యుద్ధంలో ఓటమి చెందిన ఇంద్రుడు తాను వృత్రుని చేతిలో ఏ విధంగా ఓటమి చెందినది చెప్పి మహానుభావ అతన్ని సంహరించకపోతే పండిత వినాశనం తప్పదు, దయచేసి అత్యంత శక్తివంతమైన మీ వెన్నెముకను మాకు ప్రసాదించండి అని ఇంద్రుడు దధీచిని వేడుకున్నాడు. తనకు విద్య నేర్పిన ఇంద్రుడే స్వయంగా తనను అర్థిస్తూ ఉంటే కాదని ఎలా అనగలడు? పైగా తాను లోకోపకారణం కోసం తన ప్రాణాన్ని అర్పిస్తే అంతకంటే గొప్ప విషయం ఏముంటుంది? దధీచి చాలా సంతోషంగా అందుకు అంగీకరించి యోగ విద్య ద్వారా తన శరీరాన్ని త్యాగం చేశాడు. ఆ వెన్నెముకతో వజ్రాయుధాన్ని తయారు చేసి ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించడం జరిగింది. పరోపకారార్థమిదం శరీరం అనే సూక్తికి నిలువెత్తు సాక్ష్యం దధీచి. అందుకే ఇతడు చిరస్మరణీయుడు. ఓకే ఫ్రెండ్స్, చూశారుగా ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేం చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.